ఇప్పుడు నేను చెప్తాను, కానీ విషయం ఏంటి అర్థం చేసుకోవాలి. మంచిగా మారండి. చెప్పేది ఉంటే సార్ మతం పిచ్చి మతోన్మాదం కుల పిచ్చి వద్దు, దేవుడి దగ్గర పనికిరావు, మంచి మనిషిగా మారు, మానవత్వంతో జీవించు, తల్లిదండ్రులు సేవ చేయి, అన్నదమ్ములతో మంచిగా ఉండు, ఇరుగు పురుగుతో. అరే వాడు పోయాడు రచయి పేడు ఎక్కడ పోయింది ఆశలు అమ్మో వాడు దుర్మార్గుడు అన్నావనుకో, నువ్వు 100 సంవత్సరాలు బతికినా బతుకు బతుకు అని గుర్తుపెట్టుకో. నెంబర్ 1 అంటే మనిషి ఏందో ఈ మధ్యకాలంలో ఆ మసీదుకు పాటు మొదలుపెట్టాడు, సినిమాకు పాటలేదు, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ తాగిపోయినాడు, తాగట్లేదు, తల్లిదండ్రులు ఏడిపించేవాడు, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు, భార్య బిడ్డలు మంచిగా చూసుకున్నాడు, వాడి పనిందో వాడాడు నెంబర్ 1 అన్నారనుకో, 4 సంవత్సరాలు సార్ శాశ్వతమైన స్వర్గం లభిస్తుంది. ఎన్ని సంవత్సరాలు బతికావు, ఎలా బతికావు, అందరూ సొక్కాలు వేసుకున్నావు చూడ్డు, 10 మందిని వెనకుండా లేదు చూడ్డు, నీతి మంత్రుడువా కాదా? ఓ ప్రభుత్వం శీలమృత్యం ఉన్నతమైన శిఖరాలు అధిరోహించావు అన్నాడు. క్యారెక్టర్ లేకపోతే నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత మంచి సొక్కాలు వేసుకున్నా, 10 ఏళ్ళకపోతే బంగారు పొంగనాలు పెట్టుకున్నావు, అమ్మో దుర్మార్గుడు రండి, ఆయన ముంచెత్తాడు, వాడితో వెళ్ళిపోతే వాడి దగ్గర పోతే అన్నారనుకో, నీ క్యారెక్టర్ లేదండి. కాబట్టి అల్లాను సంపూర్ణంగా విశ్వసించండి. మొదటి విషయం అది. అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, జెండా దర్గా పీర్ వలీ బాబా తాబీస్ అంతర్ అంతర్ సినిమాల్లో చూపించినట్టు ఆ పొగరాంగం లేదు పాడు, అది గ్రాఫిక్స్ అంతే. మన నాన్నక తమీమతను పగ దర్శనం, అక్కడ ఎవడైతే తాబీజు దానం కట్టుకున్నాడో సిరిక్ చేసినట్టే, సిరిక్ చేసిన వాడు నరకలో పోతారన్నారు. రెండు చోట్ల చెప్పాడు ఈ సృష్టిలో అల్లా దృష్టిలో క్షమించరాని నేను ఆయనకు సాటి కల్పించాడు, ఆయనకు సాటి కల్పించడం. తర్వాత ఘోరమైనటువంటి బాబు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, ఏడిపించడం, తీసుకెళ్లి అమావాస్యం మనం జరుగుతున్నా సార్. ఎందుకంటే నిన్ను పెంచి నా కొడుకు రాజు కావాలయ్యా, నా కొడుకు డాక్టర్ కావాలయ్యా, నా కొడుకు యాక్టర్ కావాలి, నా కొడుకు నిన్ను నూనెలు బతకాలని చెప్పి కోరుకున్నారే, ఆ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడు చేస్తావు అంటాడు. ఇదే నువ్వు నమ్మింది, ఇదే నీ కొన్నటువంటి మానవత్వం. ఎక్కడన్నా వెళ్తే ఏదన్నా ఫంక్షన్ వెళ్తే తన కొంగులో మనిస్తుంది, మీరు బేటకు చెప్పి తీసుకొచ్చి తినిపించింది, ఎప్పుడైనా వచ్చి మా అన్నం తిన్నామని అడిగావా? ఎప్పుడైనా వచ్చి వచ్చేటప్పుడు అమ్మా బజాస్ అర్థం కేతతో మాకు లానా క్యాయత మారా అసలు పసం క్యా, ఎప్పుడన్నా అమ్మా నీకు ఏం తీసుకుని ఎప్పుడన్నా అడిగి తెచ్చావా? మీ నాన్న వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొచ్చేవాడు నీకు, మీ తల్లిని ఏ విధంగా చూసుకుంది? అసలు ఆ తల్లి అంటే సిరాకు, ఆ తల్లి ఒక మాట అనకూడదు నిన్ను, ఆ తండ్రి ఒక దెబ్బకూడదు నిన్ను, ఎందుకు నన్ను కావాలి, నేను బతకను అని వాళ్ళు లేకపోతే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడివి. 2 సంవత్సరాలు తన ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలరూపంలో మార్చి నీ ఆకలి తీర్చిన తల్లిని ఏ రోజైనా సరే ప్రేమతో పలకరిస్తున్నావా? ఇది నాకు అవసరం లేదు, నాకు ఏదో పెట్టేయండి, పెద్దోడి దగ్గర పో. ఇక్కడికి రోజు పాలు ఆడిచ్చేయండి రా అని చెప్పేసి ఒక రోజు ఆపినట్టు గుంతండి, ఎప్పుడో చచ్చిపోయావు. ఇక ఆమెనన్నదంటే నేను తప్పు చేసిందని చెప్పేసి ఆమె పత్తి ఉంటే నువ్వు మలమూత్ర విసర్జన చేస్తే నిన్ను పొడి మట్టిలో పడేసి తాను తడి మట్టిలో కోరుకుందే, ఆ తల్లి భారం అయిందా? నీ నేరుల గురించి చెప్పట్లా, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఈరోజు పేమని తీసుకెళ్ళి వృద్ధాశ్రమ పడేస్తారా సార్? వాళ్ళు డబ్బుల కోసం చూస్తారు, కానీ ప్రేమతో చూస్తారా? కురాంటు వబిల్లాలిదే నీ సార్ తల్లిదండ్రులతో నేను డబ్బులు పంపిస్తున్నాను, ప్రేమ వచ్చింది డబ్బులతో, అభిమానం వచ్చింది డబ్బులతో. ఇస్లాం జీవన విధానం గుర్తుపెట్టుకోండి, ఇస్లాం ఒక సమున్నతమైనటువంటి జీవన విధానం, ఇది మతం కాదు. మతం అని ఎక్కడ లేదంటే నేను చెప్తున్నా కదా, 25 సంవత్సరాల పట్టి చెబుతున్నా ప్రతిరోజు, ఎక్కడన్నా కనపడిద్దేమో, వీళ్ళు చెప్పినట్టు ఎక్కడ కనపడాల, వాళ్ళని చెప్పేయండి ఏదని చెప్పేయండి ఎక్కడ చెప్పలా. ఆ యుద్ధ సందర్భాల్లో ఇది తీసుకొచ్చేసి ఇట్లా చెబుతుందంటే అంత చెబుతుందంటే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు అంతే.
కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని వాడినతరు వల్ ఖురాన్ వాడినతరు వల్ ఖురాన్ ఖురాన్ గ్రంథాన్ని చదవండి. చదవడం కోసం ఏమొచ్చింది? ఇక్కడ విస్మి రబ్బి కల్లది కళ కళగలు ఇన్సాన్ కదా. ఇదిగో చదువు, పఠించు, పారాయణం చేయి. సమర్థాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పేరుతో ఆయన మానవుని పేరుకు పేరు నెత్రుటి ముద్దతో పుట్టించాడు. తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రగణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అన్నము, రెండు కలిసి కోటాను కోట్ల జీవగణ సముదాయంగా మారి పిండంగా మారిన తర్వాత ఎవడు నిన్ను ఆ విధంగా తయారు చేశాడు? కన్ను దాంతో తయారు చేయబడింది, పొన్ను దాంతో తయారు చేయబడింది. కంట్లో చిన్న నడకబడి తీరుకుంటే అసలు అసలు వెళ్ళగట్లేదండి, కొంచెం ఉడు కొంచెం వేడి పెట్టుకుందాం ఇబ్బంది పడతాం. అదే పొన్ను చూడండి, పటికి బెల్లం అయినా బటానీ లేదా కట్ట కట్ట అనలేసింది. మరి పొన్నంత గట్టిగా ఎవరు తయారు చేశాడో ఆ స్వామిని కురాలి అలా అంటున్నారు. ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి, ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి. దీనికి ఫిల్టర్ చేసేటువంటి లక్షణం లేదు, కానీ ముక్కులో ఉన్నటువంటి వెంట్రుకల్ని వెంటనే ఆటోమేటిక్ అవి కార్బన్ డైఆక్సైడ్ ని లోనకు పాలే పొక్కులు కట్టేసి అక్కడే ఆపిస్తుంది. ఎవడు పెట్టాడు కనుక ఫిల్టర్? ఎవడు ఇంత సిస్టమేటిక్ అయ్యి దేహాన్ని తయారు చేశాడు? ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడండి. చేతులుండియా బోల్డ్ సిస్టమ్ నువ్వు పెట్టుకోవాలా? ఒకవేళ ఈ ఫోల్డింగ్ సిస్టమ్ ఏం లేదు అనుకుందాం బాబాయ్, కొంచెం సార్ ఈ ఫోల్డింగ్ సిస్టమే లేదు అనుకున్నా తిను ఆనందం ఎడతా. ఫోల్డింగ్ సిస్టమ్ లేదు ఇంకా వంగ ఎట్ వచ్చింది ఇక్కడికి? జంతువుల్లాగా నువ్వు కూడా వంగే. సుహానల్లా, ఎంతటి గొప్పవాడు దైవం! నీవు తయారు చేసుకున్నవాడు కాదు, నిన్ను తయారు చేసిన వాడు. నకసిక పర్యాంతము నిన్ను చేసుకున్నటువంటి వాడు ఆ సృష్టికర్త. ఎందుకు నిన్ను తయారు చేసింది ఆయన ఆరాధించడానికి? ఏమి అడరు, నువ్వేం తీసుకొచ్చావు బా, ఎన్ని ఎన్ని కేజీలు బంగారం తీసుకొచ్చావు, ఎన్ని ఎకరాలు పొలం కొన్నావు, నీ పిల్లగాని ఎవరికి పంపించావా లేదా, నువ్వు ఎమ్మెల్యే అయ్యావా లేదా అడగడం. భూమి మీద నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, 80 సంవత్సరాలు ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను పుట్టించినటువంటి నన్ను నేను ఒకడు ఉన్నాను అని గుర్తుపెట్టావా? అలస్తు విరబ్బి కుంకాను బల స్నేహితున ఎవరిని అడిగినా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఏ భాషలోడైనా ఏ దేశమైన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, గాడిజుని గాడిజుని దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కడు ఎప్పుడైనా ఆలోచించావా? లేదులేండి. ఒకడంటే మాకు వంకాయ ఇష్టం, మాకు గోంగూర ఇష్టం, మాకు ఒకడే పప్పు ఇష్టం. కూర నీ ఇష్టమే, కూర నీ ఇష్టమే. ఇప్పుడు ఆ కూర కొనడానికి, కూరగాయలు కొనడానికి వెళ్ళి మార్కెట్లో తట్లో ఉన్న వంకాయలు అన్ని తెరిచి తెరిచి చూస్తావు. 4 గంటలు లేట్ అయితే సర్దాసన వస్తుంది, పారేస్తాం. ఒక పూట వండుకునే కూర గురించి కూడా వెతికి వెతికి తీసుకున్నావే. మరి అలానే నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి ఎవరు? ఎప్పుడైనా వెతికావా? ఎవరైనా అడిగావా? ప్రేష్మ గారు ఉండరు గురుగారు, మరి ఏంది కురాన్లో? మరి మా వాళ్ళు అందరూ పిల్లగాడికి ఏమి లేదు, పలానా జానపద సైతుల దగ్గర మా పిల్లగాడికి ఇంటికి అని చెప్పేసి లారీలో 2 పొట్టేలు పెట్టాడు అనుకోండి, కాలనీ మొత్తం ఖాళీ అయిపోయి లారీలో కూర్చుంటాం. మరి ఎప్పుడైనా అడిగావా అసలు సంతానాన్ని ఇచ్చేవాడు ఎవడు? లీలాహీముల్కుమావాతి వల్ల చక్రవర్తి ఆయన తాను కోరిన వారిని పుట్టిస్తాడు, తాను కోరుకుంటే అబ్బాయిలు ఇస్తాడు, తాను కోరుకుంటే అమ్మాయిలు ఇస్తాడు, తాను కోరుకున్న వారికి ఇద్దరిని కల్పిస్తాడు. కానీ నువ్వేమంటున్నావు? అందుకని మత్తాని వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు, మత్తాని దగ్గర ముందు పుట్టాడంట. మరి మతాన్ని ఎక్కడి నుంచి పుట్టాడు? సమస్త జగత్తును పుట్టించినవాడు పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఏ అశుభం మానవులారా ఆరాధించండి ఆ మీ స్వామిని. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ పూర్వీకులను కూడా సృష్టించాడో, భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన దగ్గర నుండి మొట్టమొదటి మానవుడి దగ్గర నుండి ప్రళయం దాకా పుట్టబోయే సమస్త మానవుని ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆ పైవాడు మధ్యలో పుట్టేవాడు కాదు. అల్లది వినాశం ఆయన భూమిని పాపగా చేశాడు, ఆకాశాన్ని గొప్పగా చేశాడు, మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనేక రకాల పంటలు పండిస్తున్నాడు. వరేస్తే వరొస్తుంది, పరిచేస్తే పరిచేస్తుంది.
పక్కనే ఉంటుంది మామిడికాయ తీయగా ఉంటుంది, దాని పక్కనే మిరపకాయ చెట్టు నోట్లో పెట్టుకుంటే మంట పుట్టుబడి. నేలదే నీలదే, నేలదే నీలదే. రంగులు మార్చిన వాడేవాడు, ఆకారాలు మార్చిన వాడేవాడు, రుచులు మార్చినటువంటి వాడేవారు, ఆ రూపాలను ఇచ్చిన వాడేవారు. ఇంటి ముందే మలిపూల చెట్టు ఉంటుంది, కనకాంబరం చెట్టు ఉంది. కనకాంబరం చూడటానికి ఎవరో భలే ఉంటుంది, వాసన ఉండదు. అదే మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది, సుమధురమైనటువంటి సువాసన. దానికి వాసన ఇచ్చిన వాడేవాడు, దీనికి ఆధారాన్ని ఇచ్చిన వాడేవాడు. సుబహానల్లా. ఇల్ల ఫిజానికి అయాచిల్లికం ఇతఫక్కరున్. జ్ఞానంతో ఆలోచించే వాడికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సార్. యథార్థం ఒకటి, సృష్టికర్త ఒక్కడు, జరణ మరణం లేనివాడు. చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చివరి గ్రంథం ఖురాన్. కాబట్టి మతపిచ్చొద్దు, వదిలేసేయండి. త్రాగుడు, జూదం, వ్యభిచారం, ఏదైతే నీచమైన గుణాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి. తల్లిదండ్రులకు సేవ చేయండి, అన్నదమ్ములతో మంచిగా ఉండండి, బతికిన 4 రోజులు శుభ్రంగా ఉండండి, మనిషిని మనిషిగా గౌరవించండి. నీకున్న దాంట్లో వితంతువులకి, అనాథ పిల్లలకి, వృద్ధులకి, భర్త చనిపోయినటువంటి స్త్రీలకి, ఏదైతే అవసరంలో ఉన్నటువంటి అవసర పనులకు సహాయం చేయమని చెప్పేటువంటి సవ్య సత్య నిజ ధర్మం అల్హమ్దులిల్లాహ్. నేను వాళ్ళతో దువా చేస్తున్నాను. వల్ల ఎవరైతే ఈ సమావేశానికి కృషి చేశారో వారిపై వారి కుటుంబ సభ్యులపై నికారణం కురిపించే వల్ల, వాళ్ళందరికీ హిపర సాఫల్యాన్ని ప్రసాదించే వల్ల, అందరి పాపల్ని మన్నించే వల్ల, అలా అందరి మమ్మల్ని అందరి సమాధిబాధ నుండి కాపాడు వల్ల, వల్ల పులిసిరాత్రి క్షణికమైన వేగంతో దాటి పగిలి ప్రసాదించే వల్ల, నరకమైనటువంటి అగ్నిగుండ నుండి మమ్మల్ని కాపాడు వల్ల, వల్ల ఈ సత్య సందేశాన్ని సర్వ మానవాళి వాడికి తీసుకెళ్లేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించే వల్ల, వల్ల అందరికి అర్థమయ్యేటువంటి విధంగా సత్య ధర్మాన్ని అర్థమయ్యే విధంగా మాట్లాడే అదృష్టాన్ని మాకు ప్రసాదించే వల్ల, వల్ల మా భార్య బిడ్డలతో పాటు మేము స్వర్గంలో ప్రవేశించే అదృష్టాన్ని ప్రసాదించే వల్ల, వల్ల అతి శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశాల మమ్మ గురించి ప్రస్తావించడం వల్ల, అలా రియాకార్యాన్ని భయంకరమైన జబ్బు నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, వల్ల ఈ కార్యక్రమాన్ని మాకోసం సదకాయ జారీ చేయాల. ఎవరెవరైతే తమ సంకల్పాలతో దీనికి సహాయం చేశారో వారందరి కోసం ఈ కార్యాన్ని సదక జారీ చేయడం వల్ల, వాళ్ళ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. వల్ల ఎవరైతే ముస్లిమేతర సోదరులు వచ్చారో వారు కూడా ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. సమాజంలో శాంతి సామర్థ్యం నెలకొల్పేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. మూర్ఖత్వం నుంచి, మూర్ఖుల నుంచి, మతం శక్తుల నుండి దేవ సమాజాన్ని కాపాడు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్. సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి సుబ్హాన సలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతు. మాషాల్లా, బారకల్లా, జజాకల్లాహు ఖైరన్. ये कौन था इसने बघेरी थी मछलियाँ, ये कौन था इसने बघेरी थी मछलियाँ, हर जर्रा सहने बाग का सागर बदोश है. मोहतरम हजरात, अब तक हम लोग तौहीद का पैगाम इंसानियत के नाम मौजू पर खिताब समाप्त फरमा रहे थे. अल्लाह ताला से दुआ है कि हम सबको तौहीद पर साबित कदम रखे. आमीन या रब्बल आलमीन.